ఒక అబ్బాయి తన తండ్రితో దుకాణానికి వెళ్లాడు. ఇద్దరూ సరుకులు కొని కౌంటర్లో బిల్లు చెల్లించారు. దుకాణం యజమాని అబ్బాయిని చూసి చిరునవ్వుతో పలకరించి, బాబు చాక్లెట్ తీసుకో అన్నాడు డబ్బావైపు చూపించి. పిల్లవాడు అనుమానంతో తన తండ్రివైపు చూస్తూ ఉన్నాడు. షాప్ వ్యక్తి చాక్లెట్ తీసుకో అని అబ్బాయిని ప్రోత్సహిస్తున్నాడు. అబ్బాయి తన వైపు అదే పనిగా చూస్తుండడంతో తండ్రి కౌగిలించుకొని తన చేతి నిండుగా చాక్లెట్లు తీసి ఆ అబ్బాయికి ఇచ్చాడు. వారు తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా అబ్బాయి తన తండ్రివైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడు తండ్రి అబ్బాయిని ఇలా అడిగాడు, బాబు షాప్ యజమాని చాక్లెట్లు తీసుకోమంటే ఎందుకలా తీసుకోవడం లేదు అన్నాడు. అబ్బాయి నవ్వి, నాకు తెలుసు డాడీ, నీ గుప్పిలి నా చేతికంటే ఎంతో పెద్దది. నీ గుప్పిలతోనైతే నేను తీసుకోగలిగిన వాటికంటే ఇంకా ఎక్కువగా దొరకగలవు అన్నాడు. మనలో చాలామంది కష్టపడి జీవనం చేస్తూ ఉంటాం. ఇంకా ఎక్కువ కావాలనిపిస్తే తమ కష్టాన్ని ఇంకా అధికం చేస్తాం. మన పరమ తండ్రి హస్తం ఎంతో పెద్దది కనుక ఆయనను నమ్ముకొని మన భారాన్ని ఆయనపైన వెయ్యాలి. సర్వసమృద్ధిగా దీవించుటకు దేవుడు సమర్థుడు. అన్ని వేళల్లో అన్ని విషయాలలో ప్రతి కార్యానికి నిన్ను సంసిద్ధపరిచి నీకు కావలసిన సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. మన భారాన్ని మరి ఆయనపైన వేసి ఆయన యందు విశ్వాసముంచుదామా?